राष्ट्र एपी फाइबर चेयरमैन गौतम रेड्डी एन्निकैन संदर्भंगा वैएसआर टीयूसी विशाख जिला अध्यक्षुडु बद्रीनाथ आध्वर्यंलो विशाख पोर्टुलोनि सीताराम कल्याण मंडपंलो घनंगा सन्मानिंचारु। ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ అల్లూరి సీతారామరాజు అడుగుజాడల్లో నడుస్తూ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు। ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా నియమించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు। గత ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ ను పట్టించుకోకుండా కొన్ని వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు। ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ ను అందేలా చేయడమే సీఎం జగన్ ఆశయం అన్నారు। ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ నెట్ పై ఆధారపడుతున్నారని దీనికి అనుగుణంగా కేవలం 559 రూపాయలతో ఉచితంగా ఫోన్ నెట్ తో పాటు కేబుల్ ను కూడా ఇస్తామన్నారు। కేబుల్ నెట్‌వర్క్ నడుపుతున్న ప్రతి ఒక్కరూ ఏపీ ఫైబర్ కు సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో సచివాలయ వర్కింగ్ ప్రెసిడెంట్ డిఎన్ రెడ్డి, వామనరావు, మాస్తానప్ప, అధిక సంఖ్యలో యూనియన్ నాయకులు, కార్మికులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ఈ రోజున విశాఖపట్నం లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కి సంబంధించినంత వరకు కూడా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సభ కార్మిక లోకం యావత్తుని కూడా జగన్ మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకున్నారు అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది। ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా నన్ను నియమించినందుకు జగన్ మోహన్ రెడ్డి గారికి ట్రేడ్ యూనియన్ తరపున నా తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను। ముఖ్యంగా కార్మిక వర్గం పట్ల జగన్ మోహన్ రెడ్డి గారు చూపించేటువంటి విధానం చూస్తామంటే ఆయన పాదయాత్ర అయిపోయిన వెంటనే మొట్టమొదటి అనౌన్స్ చేసినటువంటిది పాదయాత్రలో కనబడినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎక్కడైతే ఉన్నారో వారి యొక్క జీవితాలు బాగుపడాలని 18,000 రూపాయలు జీతాన్ని ప్రకటించారు। హాస్పిటల్లో పనిచేసేటువంటి వాళ్ళకి 12,000 రూపాయలు ప్రకటించారు। అసంఘటిత రంగంలో ఉండేటువంటి కార్మిక వర్గం ఎక్కడైతే ఉన్నదో ఆటో డ్రైవర్ కానీ చేనేత కార్మికుడు కానీ లేకపోతే గనుక బార్బర్లు కానీ ఇతర కుల సంఘాలకు సంబంధించినటువంటి వృత్తి సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించి కార్మికులను ఆదుకున్నాడు అనేటువంటి కనబడతా ఉంది। ఇంతకంటే ఇంకోటి కాదు, రోడ్డు మీద హాకర్స్గా ఉండి అరటిపళ్ళు అమ్ముకునేటువంటి వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేటువంటి చెప్పక తప్పదు। అదే తరుణంలో కార్మిక వర్గ నాయకులుగా గుర్తుపెట్టుకుని మమ్మల్ని ఈ స్థితికి తీసుకురావడం అనేటువంటి జరిగింది। ముఖ్యంగా మేము ఈ రకంగా చెప్పాలి, ఫైబర్ నెట్ అనేటువంటి దానికి సంబంధించినంత వరకు కూడా ఈ రాష్ట్రం భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులనిక సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు। సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి మహనీయుడు జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాన్ని తీసుకొచ్చాడు కాబట్టి 151 సీట్లని ఆయన కైవసం చేసుకోవడం జరిగింది। ఎప్పుడో మనం పేపర్లోనో లేదా పుస్తకాల్లోనో అల్లూరి సీతారామరాజు నడుస్తూ ఉండింటే వేలాది లక్షలాది మంది ప్రజానీకు నడిచారనేటువంటి చూస్తున్నాం, విన్నాం, చదివాం। కానీ ఒక అల్లూరి సీతారామరాజులాగా జగన్మోహన్ రెడ్డి గారు కదలాడినటువంటి ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ లక్షలాది మంది ప్రజానీకం ఆయన అడుగులో అడుగు వేసుకున్నారు। దాంతోపాటుగానే కొన్ని కోట్ల మంది ఆయనకు అభిమానులుగా రావటం అనేటువంటి జరిగింది కాబట్టి ఇవాళ ఈ అధికారాన్ని ఆయన